ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 11/9/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ నాటకము పూర్తవుతున్నది, ఇక మీరు ఇంటికి వెళ్ళాలి. కావున ఈ శరీరం అనే వస్త్రాన్ని మరచిపోండి. స్వయాన్ని ఒక అశరీరి ఆత్మగా భావించండి. ఒకరిని ఒకరు వదిలింపచేసే ఆట సంగమ యుగములో మాత్రమే జరుగుతుంది. రాముడైన శివబాబా రావణుడి నుండి విడిపిస్తారు. అర్ధకల్పము తరువాత మళ్ళీ రావణుడు రాముడి నుండి విడిపిస్తాడు. ఇది అద్భుతమైన ఆట. తండ్రిని మరచిపోవటం ద్వారా మాయా దెబ్బ తగులుతుంది. కావుననే పిల్లలు, మీరు మీ స్వధర్మములో స్థితము కండి. దేహసహితముగా దేహపు సర్వ సంబంధాలను మరచిపోతూ ఉండండి. స్మృతి చేసేందుకు బాగా పురుషార్థము చేస్తూ ఉండండి. ఆత్మాభిమానులుగా కండి అని బాబా ఎప్పటికప్పుడు శిక్షణను ఇస్తూ ఉంటారు. ఇది సత్యమైన సత్సంగము మరియు యూనివర్సిటీ కూడా. ఎవరైతే ప్రియుడైన శివబాబా జతలో ఉంటారో వారిపై జ్ఞానవర్షము కురుస్తుంది. మీరు పతిత పావనుడైన శివబాబా సన్ముఖములో ఉన్నారు. మీరు పతితుల నుండి పావనముగా లేక ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. మీరు పూర్తిగా వికసించిన పుష్పముగా అయిన తరువాత కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఈ చైతన్యమైన పుష్పాల తోటలో కొందరు ముళ్ళ నుండి మొగ్గలుగా అయ్యారు, మరలా పుష్పాలుగా అయ్యే పురుషార్థము చేస్తున్నారు. కొంతమంది పిల్లలు మాయా తుఫానులకు వశమై మొగ్గలుగా ఉంటున్నప్పుడే బాబా చేతిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మాయా చాలా అద్భుతమైనది. ఇది రాముడు మరియు రావణుడి మధ్య జరిగే యుద్ధము. రాముడు అనగా త్రేతాయుగ రాముడు కాదు, ఆత్మలందరినీ రంజింపచేసే పరమాత్మ రాముడు, నిరాకారుడైన శివబాబా. రాముడు అనగా తండ్రి, రావణుడు అనగా శత్రువైన మాయా. మాయ కూడా చాలా శక్తిశాలిగా ఉంది. ఇది ఒకరి నుండి మరొకరు విడాకులు ఇప్పించే ఆట. రాముడు మాయా రావణుడి నుండి విడిపిస్తారు. మాయా మళ్ళీ మిమ్మలను రాముడైన తండ్రి నుండి దూరము చేయిస్తుంది. మీరు ఎప్పుడూ తండ్రికి విడాకులు ఇవ్వద్దండి. ఈ జీవితము అత్యంత విలువైనది, అమూల్యమైనది. పాండవులైన మీరే తండ్రి శ్రీమతమును అనుసరిస్తారు. గీతాశాస్త్రము సర్వశాస్త్రాలకు తల్లి మరియు తండ్రి. గీతారచయిత నిరాకారుడైన శివబాబా. మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. సత్యమైన గీతా జ్ఞానాన్ని వింటున్నారు. 5000 సంవత్సరముల క్రితము భారతదేశము మకుటాయమానముగా ఉండేది. పవిత్రత కిరీటము మరియు రత్నజడిత కిరీటము ఉండేది. కావుననే లక్ష్మీనారాయణులను హెర్ హోలీనెస్, హిస్ హోలీనెస్ అని మహిమ చేస్తారు. సత్యయుగము సంపూర్ణ పవిత్రమైన ప్రపంచము. ఆత్మ, శరీరము రెండు పవిత్రముగా ఉంటాయి. మీరు తండ్రి సన్ముఖములో కూర్చొని జ్ఞానవర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది జ్ఞానామృత వర్షము. అమృతాన్ని వదిలి ఎప్పుడూ విషాన్ని సేవించరాదు.
ఇది జ్ఞానామృత సరోవరము. దీనిని జ్ఞాన మానస సరోవరము అని కూడా అంటారు. ఆత్మలైన మీరు తండ్రి ద్వారా గీతా జ్ఞానమును వింటున్నారు. మీరు సత్యమైన వ్యాసులు. అందరికీ సత్యమైన గీతను వినిపించాలి. మీరు రూపు బసంతులు అనగా జ్ఞానులు మరియు యోగీలు. మీరు ఎల్లప్పుడూ జ్ఞాన డాన్సును చేసేవారు. మరలా మీరే సత్యయుగములో శ్రీకృష్ణుని జతలో రాసవిలాసాలు చేస్తారు. దివ్య దృష్టిదాత అయిన తండ్రి స్వయంగా మిమ్మలను చదివిస్తున్నారు. కావుననే మీకు సాక్షాత్కారము జరుగుతుంది. ఇది గారడీ అయితే కాదు. ఈశ్వరీయ విద్యలో సాక్షాత్కారాలు అనేవి మీకు ఒక ఆట లాంటివి. సాక్షాత్కారాలకు ఏ విధమైన మార్కులు లభించవు. సాక్షాత్కారాలు అనగా అవ్యక్తమైన ఆట. కావుననే బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరు సాక్షాత్కారము కంటే జ్ఞానముపై ఎక్కువగా శ్రద్ధను ఉంచండి. పరంపిత పరమాత్మ బుద్ధివంతులకే బుద్ధివంతులు. బాబా మిమ్మల్ని బంగారు బుద్ధి గలవారిగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరు గుడ్డివారికి ఊతకర్రగా తయారు కండి. మీరు ఏదైతే వింటారో దానిని ఇతరులకు కూడా వినిపించాలి. సేవ చేసేందుకు దూరముగా వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఎప్పుడూ ఒకే స్థానములో కూర్చొని ఉండిపోరాదు. ప్రతిరోజు జ్ఞానామృత మానస సరోవరములో స్నానము చేసి ఆత్మ, శరీరము రెండింటినీ పావనముగా తయారు చేసుకోవాలి. మాయా మతాన్ని వదిలి తండ్రి మతమును అనుసరించాలి. ఇది అమూల్యమైన సంగమ సమయము. ఈ సమయములో శ్రీమతాన్ని అనుసరించి సేవ చేయాలి. సత్యమైన వ్యాసులై సత్యమైన గీత విని ఇతరులకు వినిపించాలి. రూపు బసంతగా కావాలి. వరదానము అనేక రకాలైన అగ్ని నుండి రక్షించుకొని ఇతరులను రక్షించే సత్యమైన దయాహృదయ భవ. ఈనాటి మానవులు అనేక రకాలైన అగ్నిలో కాలిపోతున్నారు. అనేక రకాలైన దుఃఖము, చింతలు, సమస్యలు అనే అగ్ని బ్రతికి ఉండే కాలిపోయే అనుభవాన్ని చేయిస్తుంది. పిల్లలైన మీరు ఇటువంటి జీవితము నుండి వెలువడి శ్రేష్ఠ జీవితంలోనికి వచ్చేశారు. మీరు చల్లని సాగర తీరములో కూర్చొని ఉన్నారు. అతీంద్రియ సుఖము, శాంతుల ప్రాప్తిలో ఇమిడిపోయి ఉన్నారు. కావున మీరు దయాహృదయము గలవారై ఇతర ఆత్మలను కూడా అనేక రకాల అగ్ని నుండి రక్షించండి. స్లోగన్: ఎవరికైతే ఒక్క తండ్రిపై సత్యమైన ప్రీతి ఉందో వారికి అశరీరులుగా అవ్వడము సహజమవుతుంది. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ఓం శాంతి.